ప్రైవేట్ ఆసుపత్రులు పూటకోటి వెలిసినాయి. మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ప్రైవేట్ ఆసుపత్రులు కాంగ్రెస్ హయాంలో వెలిగినాయి. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా పనిచేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులకు తాళాలు పడే పరిస్థితి వచ్చింది. 76% డెలివరీలు గవర్నమెంట్లు అవుతున్నాయంటే ఇంకా వాళ్ళకి గిరాకీ అవుతుందా? ఇంకా పెంచమంటున్నాను నేను. 76 వచ్చిందని మా వాళ్ళని విడిచిపెడతలేను. నేను నెల నెల రివ్యూ చేస్తా, బాబు 76 వచ్చింది, నెల వచ్చే నెల ఎంత, ఏ దవాఖానలు ఇంకా తక్కువైతుంది, ఏ జిల్లాలో తక్కువైతుంది, ఎక్కడ ఎందుకు అయితలేదు, ఏ ఏఎన్ఎం పరిధిలో అయితలేదు, ఏ సబ్ సెంటర్ పరిధిలో అయితలేదు, ఏ పిహెచ్సి పరిధిలో అయితే తక్కువ అవుతుందో మానిటర్ చేస్తూ ఇంకా పేదలకు సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో అది ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కేసీఆర్ గారి పట్టుదల వల్ల, వారు పేదల పట్ల వారికి ఉండే కన్సర్న్ వల్ల. మాటలు చెప్తే కాదు కదా, ఇవాళ మన బడ్జెట్ ఎంత పెంచిండు కేసీఆర్ గారు? 12,364 కోట్లు ఒక హెల్త్ డిపార్ట్మెంట్కు బడ్జెట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అంటే అంత బడ్జెట్ ఇవ్వడం వల్లనే ఇవాళ మనం ఈ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్థన్ చేయగలిగాం. సో ఇట్లా ఇవాళ ఎక్కడనన్నా చూడండి మీరు, గ్రామ స్థాయిలో పల్లె దవాఖానాలు, పట్టణ స్థాయిలో బస్తీ దవాఖానాలు, మండల స్థాయిలో పిహెచ్సీలు, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక పారామెడికల్ కాలేజ్, వరంగల్లో హెల్త్ సిటీ, హైదరాబాద్లో 4 టిమ్సు, నిమ్స్ను 4,000 పడకలకు పెంచుకోవడం, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రులను కొత్తగా హైదరాబాద్లో 3 ఏర్పాటు చేయడం, ఇలా అసలు వైద్య ఆరోగ్య శాఖ ఎన్నో రకాలుగా పెంచుకుంటూ పోయినాం. ఇవాళ మన గాంధీ ఆసుపత్రిలో 8th ఫ్లోర్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ తెస్తా ఉన్నాం. దాదాపు 35-40 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ ఆసుపత్రిలో ఎవరికైనా కిడ్నీ పోతే కిడ్నీ రీప్లేస్ చేయడం, హార్ట్ రీప్లేస్ చేయడం, లంగ్స్ రీప్లేస్ చేయడం, లివర్ రీప్లేస్ చేసే ప్రక్రియ గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా పేదలకు చేసే దిశగా 35 కోట్ల రూపాయలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ తేబోతా ఉన్నాం. మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో బోన్ మ్యారో క్యాన్సర్ వస్తే అది ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. అసలు ఆ బోన్ మ్యారో క్యాన్సర్ వస్తే దాదాపు 15-20 లక్షలు ఖర్చు అవుతాయి. అలాంటిది ఇవాళ బోన్ మ్యారో క్యాన్సర్లో నెలకు 8 మందికి ఉచితంగా చేస్తూ ఉన్నారు. ప్రతి నెల 8 మందికి మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఉచితంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇలా మందులు మీ సంగతి కూడా చెప్పాలి. మందులు ఇచ్చే దాంట్లో ఇంతకుముందు అంటే మందుల పంపిణీ విధానం, దీన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తుంది. నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు, నీతి ఆయోగ్ మానిటర్ చేస్తూ ఉంటారు. మరి మందులు ప్రొక్యూర్ చేయడం, జిల్లాలకు పంపడం, అక్కడి నుంచి ప్రతి ఆసుపత్రికి పోవడం, ఈ మందులు పంపిణీ విధానం అమల్లో ఇంతకుముందు దేశంలో మనం 3వ స్థానంలో ఉన్నాం. హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్, త్వరలోనే 2వ స్థానంలోకి తెలంగాణ రాబోతూ ఉంది. ఇంకా ఒక మంచి గమ్మత్తు రోజు ఏంటంటే, ఈరోజు ఒక సుదినం ఏంటంటే, ఇవాళ ఇంటర్నేషనల్ ఫార్మసీ డే. ఆ రోజు మీరు ఉద్యోగంలో చేరుతున్నారు, ఎంత అదృష్టం మీది. ఫార్మసీ డే రోజు ఫార్మసిస్టులు ఉద్యోగంలో చేరుతూ ఉన్నారు. సో ఇప్పటిదాకా మీరు వచ్చే వరకే మేము కష్టపడి 3 నుంచి 2లకు పోయినాం. ఇప్పుడు మీరు వచ్చింది కనుక 1లకు తీసుకుపోవాలి. దీన్ని తెస్తారా లేదా? మందుల అందుబాటు మరియు పంపిణీ ప్రక్రియలో 3వ స్థానం నుంచి తెలంగాణ 2వ స్థానంకి వచ్చింది. మీ 310 మంది చేరికతో మొదటి స్థానంలో తెలంగాణ నిలవాలని కోరుకుంటా ఉన్నా. సో అట్లా మనం మంచిగా ముందుకు పోతా ఉన్నాం, ఇంకా కూడా కలిసి పనిచేద్దాం. ముఖ్యమంత్రి గారైతే మొన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, త్వరలో ఈ రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్ను కూడా ప్రవేశపెడదాం. ఎయిర్ అంబులెన్స్ అంటే కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కోటీశ్వరులకు, ధనవంతులకు, ఎవరికైనా హార్ట్అటాక్ వచ్చిందనుకోండి, మా వనపర్తిలోనో మా ఏటూరు నాగారంలోనో ములుగులనో, ఆ హార్ట్అటాక్ వచ్చిన పేషెంటు ములుగుకెళ్ళి హైదరాబాద్కో వరంగల్కి వచ్చే వరకు 12 మంది సగం తొవ్వల్నే గూస్తాం మనం. ఎయిర్ అంబులెన్స్ హైదరాబాద్ నుంచి పోయి వెంటనే ములుగులో పికప్ చేసి మన నిమ్స్ ఆసుపత్రికి గంట సేపట్లో తీసుకొస్తుంది. అది పేదల కోసం తెచ్చే ఎయిర్ అంబులెన్స్, పైసలు తీసుకోవడం కాదు. ప్రభుత్వమే హైదరాబాద్లో త్వరలో ఒక ఎయిర్ అంబులెన్స్ పెట్టాలి. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎక్కడ యాక్సిడెంట్ అయింది, పేషెంట్ సీరియస్గా ఉన్నాడు, వెంటనే హైదరాబాద్ తరలించాలి అంటే
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అంబులెన్స్లో రావడం కాదు, నిమిషాల్లో హెలికాప్టర్ వెళ్తుంది, అక్కడి నుంచి పేషెంట్ను నిమ్స్కు తెచ్చి వైద్యం అందిస్తాం. అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రులకో మంత్రులకో కోటీశ్వరులకో డబ్బులున్న వాళ్ళకే ఎయిర్ అంబులెన్స్ అంటే తెలుసు, కానీ మన కేసీఆర్ నాయకత్వంలో మారుమూల పల్లెల్లో గిరిజన గోండు గూడాల్లో తండాల్లో ఉండే పేద ప్రజలకు కూడా ఎయిర్ అంబులెన్స్ అందుబాటులోకి రాబోతా ఉన్నాం. అంటే మనం ఎంత అడ్వాన్స్ పోతుంది మన రాష్ట్రం మీరు ఆలోచించండి. దిస్ ఈజ్ ద కమిట్మెంట్ ఆఫ్ అవర్ సీఎం. ఆ రకంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మా నిమ్స్ డాక్టర్లు ఎంత గొప్ప వాళ్ళంటే అప్పుడే పుట్టిన పిల్లలు, పసి పిల్లలకు గుండెలు, కొంతమంది పాపం పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఉండడం, ఆ చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీస్ అవసరం పడతా ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్లలకు బ్రిటన్ డాక్టర్ల సహకారం తీసుకొని మా నీలోఫర్ సూపరింటెండెంట్ గారు, మా నిమ్స్ డైరెక్టర్ గారు కలిసి పోయినసారి చాలామందికి చేశారు. ఇప్పుడు కూడా ఇవాళటి నుంచి వారం రోజుల పాటు ఉచితంగా మా నిమ్స్లో సర్జరీస్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ గారు శరత్ గారి పేరేంటి? అరుణ్. డాక్టర్ అరుణ్ గారని బ్రిటన్లో పెద్ద డాక్టర్, ఆయన లండన్లో. పాపం ఆయన ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తున్నాడు. 6 నెలలకు ఒక్కసారి హైదరాబాద్కి వచ్చి వారం రోజులు నిమ్స్ ఆసుపత్రిలో రోజుకు 10-12 ఆపరేషన్లు చేసిపోతున్నాడు ఫ్రీగా. అంటే లండన్లో ఉండి ఈ చిన్నపిల్లలకు సంబంధించిన గుండె శస్త్రచికిత్సల్లో వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఆయన, కాకపోతే మన తెలుగు బిడ్డ ఆయన. ఆ తెలుగు బిడ్డ నేను ప్రపంచంలో సేవ చేస్తున్నా, నేను నా తెలంగాణ పిల్లలకు కూడా చేస్తా అని చెప్పి నిమ్స్కు అప్రోచ్ అయ్యి వారం రోజులు నిమ్స్లనే ఉండి అక్కడి నుంచి కొంతమంది స్టాఫ్ నర్సులను, అక్కడి నుంచి టెక్నీషియన్స్ని తెచ్చుకుంటున్నాడు. లండన్ నుంచి మనం ఒక రూపాయి ఇచ్చలేము. వచ్చి మన వాళ్లకు పని నేర్పిస్తున్నాడు, మన డాక్టర్లకు మన టెక్నీషియన్లకు నేర్పిస్తూ ఆయనే స్వయంగా వచ్చినప్పుడల్లా 40-50 మంది పిల్లలకు, ఈ అప్పుడే పుట్టిన పిల్లలకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఉచితంగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రెండవ రౌండు ఇవాళ స్టార్ట్ అవుతుంది నిమ్స్లో. ఇవాళటి నుంచి వారం రోజుల పాటు ఈ చిన్నపిల్లలకు శస్త్రచికిత్సలు కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఇట్లా మనం పోటీ పడతా ఉన్నాం. ఇలా నా ప్రయత్నం తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండే ప్రైవేట్ ఆసుపత్రులతో పోటీ పడడం కాదు, రేపు హైదరాబాద్లో ఉండే ప్రైవేట్ ఆసుపత్రులతో పోటీ పడాలి. రేపు రాబోయే రోజుల్లో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి కిడ్నీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే విధంగా మా గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండాలి. ఆ దిశగా మేము తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఇంకా ఈ వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేస్తూ ఈ శాఖను ముందుకు తీసుకొని పోతాం. ఇవాళ మా ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు పెట్టాం. ఇది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషితో ఇవాళ ఇంత అద్భుతమైన విజయాలు మేము సాధించాం. ఈ ప్రోగ్రెస్ రిపోర్టు తెలంగాణ ప్రజల ముందు పెట్టాం. ప్రజలందరూ కూడా ఈ రిపోర్టును చూసి మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. మరింత ఉత్సాహంతో ఇంకా బాగా పనిచేస్తూ మీకు సేవలు అందిస్తామని మనవి చేస్తూ అందరికీ నమస్కారం.